పటాస్ జబర్దస్త్ వంటి కామెడీ షోల ద్వారా ఎంతో మంది కమిడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఇలా ఈ కార్యక్రమాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి వారిలో యాదమ్మరాజు ఒకరు ఈయన పటాస్ కార్యక్రమంతో తన ప్రయాణం మొదలుపెట్టి అనంతరం జబర్దస్తు కార్యక్రమంలో కమేడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇక సోషల్ మీడియాలో కూడా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తూ ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు ఇలా జబర్దస్త్ కార్యక్రమంతో పాటు ఇతర బుల్లితర కార్యక్రమాల్లో సందడి చేస్తున్నటువంటి యాదమ్మరాజు సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటి పలు సినిమాలలో కీలక పాత్రల్లో నటించినటువంటి ఈయన ఇటీవల ఓ సినిమాలో ప్రధాన పాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన అరెస్ట్ అయ్యారంటూ తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది యాదమ్మ రాజు అరెస్ట్ కావడంతో పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారని తెలుస్తుంది అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడం అసలు యాదమ్మ రాజు అరెస్ట్ కావడం ఏంటి అంటూ అందరూ షాక్ అవుతున్నారు ఇక ఈయన అరెస్ట్ కావడం వెనుక పెద్ద స్టోరీ ఉందని తెలుస్తుంది ఈయన నిజంగానే అరెస్ట్ అయ్యారు అనుకుంటే మనం పొరపాటు పడినట్లే ఇదంతా కూడా సినిమా ప్రమోషన్లో ఒక భాగమని తెలుస్తుంది ప్రస్తుతం యాదమ్మ రాజు ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది ఈ మూవీ ప్రమోషన్లో భాగంగానే ఈ న్యూస్ ని వైరల్ చేస్తున్నట్లు తెలుస్తుంది మరి ఈయన చేస్తున్న సినిమా ఏంటి అనే విషయానికి వస్తే తన ఆస్తిని తాను సాధించుకోవడం కోసం యాదమ్మ రాజు తన స్నేహితుడితో వెంటుకలు ను సేకరిస్తున్నాడట ఈ స్టోరీ లైన్ తో సినిమా మొత్తం రాబోతుందని త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నట్లు తెలుస్తుంది